అందరికీ నమస్కారం అండి. నా పేరు వి ప్రతాప్, మండల వ్యవసాయ అధికారి కలువాయి. ప్రస్తుతం మనకి వర్షాభావ పరిస్థితులు ఉన్నందువలన మనకి రావాల్సిన వర్షపాతం, సాధారణ వర్షపాతం నవంబర్లో 302 mm ఆల్రెడీ ఈరోజు 23వ తారీఖు వచ్చేసింది. ఈ 80 mm ఇప్పటి వరకు మనకి రిసీవ్ అవడం జరిగింది. అదేవిధంగా రానున్న వర్షపాతం, అదేవిధంగా పడిన వర్షపాతం బట్టి చూసుకున్నట్లయితే మనకి సాధారణ నీటిపారుదల పద్ధతిలో ఉన్నటువంటి మనకి సాగు అంచనా 6500 ఎకరాలు సోమశిల కాలువ కింద ఉంది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న వివిధ చెరువులు కింద ఆయకట్టు 2269 ఎకరాలకి నీటి సాగు అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం నీళ్లు మనకి లేవు, కాబట్టి నీళ్ళు కూడా రిలీజ్ చేయరు అని చెప్పి సోమశిల డిఈ గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు నిన్నే ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి గారు సలహాలు సూచనల మేరకు మనకి ప్రస్తుతం మనకి ఆరుతడి పంటలకి మొగ్గు చూపాలని చెప్పి, అదేవిధంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం వారు భావించి ప్రత్యామ్నాయ పంటల సాగు పద్ధతిలో భాగంగా మనకి ఆరుతడి పంటలైనటువంటి జొన్న, అదేవిధంగా పచ్చనగ, నువ్వు, వాటికి సంబంధించినటువంటి వాటికి ఎస్టిమేషన్లు వేసి ప్రభుత్వ అధికారులకి పంపించడం జరిగింది. దానిలో భాగంగా మనకి సుమారుగా 2000 ఎకరాల పచ్చనగ అనేటువంటి జేజీ 11 కాక్టూ రకాలు అనేది మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైబ్రిడ్ జొన్నలు మన మండలంలో దాదాపు 1000 ఎకరాలు గత గడిచిన వారం రోజులు వర్షపాతానికి మనకి సాగు చేయడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 200 ఎకరాల మొక్కజొన్న కూడా సాగు చేయడం జరుగుతుంది. ఈ వర్షాభావ పరిస్థితుల్ని గమనించుకొని డిసెంబర్లో కూడా మేము కంటింజెన్సీ సీడ్ పద్ధతిలో మనకి నూగులు కూడా మనకి నువ్వేయడానికి అనువైన సమయం కాబట్టి ఈ వర్షాభావ పరిస్థితులు కొనసాగిన పద్ధతి ప్రకారం మనకి డిసెంబర్లో కూడా నూగు వేయడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి నూగు విత్తనాలు కూడా ఎల్మంచిలి వెరైటీని మేము ఆల్రెడీ ప్రభుత్వం వారికి మనకి ఇండెంట్ పెట్టడం జరిగింది. ఈ ట్యాంకులో ఉన్న వాటర్ కూడా మనకి రాబోయే సీజన్కి, వర్షాకాలం అయిపోయిన తర్వాత ఇంకా రానున్న ఎండాకాలంకి పశువుల నీటికి, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న వివిధ అవసరాల కోసం అట్టుబెట్టమని గవర్నమెంట్ వారు సూచించారు. కాబట్టి ఈ రైతు సోదరులు కూడా బోర్లు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే వారు సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ తరపు నుంచి మేము సూచించడం జరుగుతుంది. ఆరుతడి పంటలు అయినటువంటి పచ్చనగలు, అదేవిధంగా జొన్న, మొక్కజొన్న, కొర్ర, రాగి, సొద్దలు ఇటువంటి వాటిని ప్రత్యామ్నాయంగా ఎన్నుకొని ఈ రైతు సోదరులు సాగు చేసుకోవాలని ఈ వ్యవసాయ శాఖ నుంచి మరీ తెలియజేస్తున్నాం. ఇంకొక 15-20 రోజులు, 4 రోజులు అయినట్లయితే మనకి డిసెంబర్ 10-15వ తారీఖు నుంచి కూడా నూగు సాగు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ నూగు కూడా తక్కువ ఖర్చుతోటి ప్రస్తుతం క్వింటల్ 15,000 రూపాయల దాకా రమారమి పలుకుతుంది. 2-3 క్వింటాలు వచ్చినా కానీ దాదాపు 45,000 రూపాయలు రైతులకి ఈ ఆదాయంగా ఉంటుంది. ఖర్చులు పోను, 15,000 ఖర్చులు పోను కనుక 30,000 రూపాయలు రమారమి ఆదాయం వస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ తరఫు నుంచి మేము తెలియజేయటం జరుగుతుంది.